గార్లెండ్ స్టాచ్యూ గార్లెండ్ చేసేసి అక్కడి నుంచి నామినేషన్. వెల్కమ్ గైస్, నరేష్ బాబు కెమెరా ఎల్ఎన్ 1 2 సెకండ్ నాయకత్వం రాజశేఖర్ రాజశేఖర్ గారు, నరేష్ గారు, జీవిత గారు నాయకత్వం, నరేష్ గారు, రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ గారి నాయకత్వం, కృష్ణార్జున లాంటి నరేష్ గారు, రాజశేఖర్ గారి నాయకత్వం, నరేష్ గారు, జీవిత గారు, జీవిత గారు నేను పంటమొస్తున్నా. పాత్రిక మా ప్రతి తెలుగు నటులకు అమ్మ. 25 సంవత్సరాలుగా మేమందరం సాధారణ సభ్యులుగా పనిచేస్తూ వచ్చాం. ఒక్క టర్ము నేను రమ్మంటే జాయింట్ సెక్రటరీగా వచ్చాను, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా చేశాను,
ప్రెస్ మీట్లో క్లియర్గా మిగతావన్నీ మాట్లాడతాం. ఇట్ ఇస్ నాట్ ద టైం టు టాక్ మచ్. ఇప్పుడు విషయం మాత్రం చెప్తాం, ఒకటే విషయం, మిగతాన్ని ప్రెస్ మీట్ త్వరలో పెడతాం, క్లియర్గా మాట్లాడతాం. మాలో సాధారణంగా ఎన్నికలు మేము కోరుకోము, ఎందుకంటే అందరం ఒకటే కుటుంబం, అందరం ఒకటే కుటుంబం. గతంలో ఒకటి రెండు సార్లు ఎన్నికలు జరిగాయి, ఎందుకంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచనలు వేరైనప్పుడు ప్రజల మెంబర్స్ల అభిప్రాయం బట్టి ఎవరు ఉండాలనేది నిర్ణయించబడుతుంది. గత టర్ము రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా, నేను ఉండగా శివాజీ రాజా ప్రపోజ్ చేసి అందరూ ఒక్కొక్క టర్మ్ ఉంటే బాగుంటుందంటే నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ చాలా గౌరవంగా చాలా హుందాగా ఒక టర్మ్ చేసి తప్పుకోవడం జరిగింది. నన్ను ఉండమంటే శివాజీ రాజా కూడా కాదు, నువ్వు చేయి, నీకు ఇంట్రెస్ట్ ఉంది, బాగా చేయాలని నేను కూడా చెప్పి అధ్యక్షం చేయడం జరిగింది. ఇప్పుడు మూడో టర్ము వచ్చినప్పుడు నేను రాజీనామా చేద్దాం అనుకున్నాను, అక్కర్లేదు ఇక చాలు, నాకున్న బిజీలో నేను చేసుకుంటూ పోదాం. ఒక టర్ము ఒకళ్ళు చేయాలనేది క్లియర్గా పరచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు అందరూ ఉండగా శివాజీ రాజా, రాజేంద్ర ప్రసాద్, నేను అందరూ తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి శివాజీ రాజా గారు పోటీ చేయాలన్నారు, నాకేం అభ్యంతరం లేదు, కానీ వందల మంది మెంబర్స్ నాకు ఫోన్ చేసి ఒక్క టర్ము మీ కుటుంబం లక్షల రూపాయలు డొనేట్ చేయడమే కాకుండా ఇప్పుడు మాకు అండగా ఉంది, మిమ్మల్ని ఒకసారి మేము చూడాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు ఉన్నటువంటి ఒక ప్రపంచనం, వందల కొద్ది ఫోన్లు నాకు రావడం జరిగింది. నేను ఎప్పుడు పదవుల కోసం పాకులాడింది లేదు, బిరుదుల కోసం పాకులాడింది లేదు, పని కోసం పాకులాడతాను, మిగతావన్నీ నేను ప్రెస్ మీట్లో మాట్లాడతాను. ఈ టర్మ్లో అందరి నిర్ణయం బట్టి సరైన అంగీకరించాను. పెద్దలు అందరూ, దాదాపుగా అందరూ ఒక ఆశీర్వాదం ఉంది, అందరూ మీ వెంట ఉన్నామన్నారు. మెంబర్స్ పెద్ద ఎత్తున మిమ్మల్ని గెలిపిస్తాం, మీరు రావాలని కోరుతున్నారు. ఇప్పటికి కూడా యునానిమస్ అనేది మేము కోరుకుంటున్నాం. ఎన్నికలు తప్పదు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో పోతున్నాం. మాకు ఎటువంటి యుద్ధాలు, గొడవలు, గోలలు, కాంట్రవర్సీస్కు పోదలుచుకోలే. గత టర్మ్ గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు. అయితే నేను ఫస్ట్ వెళ్ళి సంప్రదించింది ఈ దంపతులు, రాజశేఖరన్ జీవితం. వాళ్ళిద్దరూ చాలామంది చెప్పుకుంటారు అన్నం పెట్టినటువంటి దంపతులు, ఎంతోమంది కార్మికులకు కానీ కళాకారులకు కానీ ప్రజల మధ్యన ఉండి ఇటు రాజకీయంగా కానీ ఇటు సామాజిక పరంగా ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు కాకుండా వీళ్ళిద్దరు నా బాల్యమిత్రులు, తన చెల్లెలతో సమానం. కాబట్టి రాజశేఖర్ నేను అడిగాను, మీ ఆవిడని 26 సంవత్సరాల్లో గతసారి నా బాధ ఏంటంటే జయసుధా గారు లాంటి ఉన్నతమైన వ్యక్తిని ఓడిపోవడం జరిగింది. ఇలా కాకుండా ఐకమత్యంగా ఒక మహిళా జనరల్ సెక్రటరీని నేను నిలబెడతాను, నువ్వు అవకాశం ఇస్తే. ఇది రికార్డ్ మెజారిటీతో గెలిపించుకుంటాం. తనకున్నటువంటి నాయకత్వం కానీ, లక్షణాలు కానీ, తనకున్నటువంటి ప్రజల సత్సంబంధాలు కానీ ఖచ్చితంగా గెలిపించుకుంటాను, నాకు అవకాశం ఇవ్వని చెప్పినప్పుడు రాజశేఖర్ మనస్ఫూర్తిగా తప్పకుండా నేను దీనికి అంగీకరిస్తానని చెప్పడం, వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. జీవిత జనరల్ సెక్రటరీగా ఒక చరిత్ర సృష్టించబోతున్నాం, నాన్ కాంట్రవర్షియల్ టర్మ్గా మేము చేయబోతున్నాం. రెండోది, అందరు వచ్చి నాకేం చెప్పారంటే ఇది బాగుందండి కానీ మీ ఇద్దరం చూస్తే కృష్ణార్జునులాగా ఉంటారు, ఆయన కూడా వస్తే బాగుంటుంది, మీ ముగ్గురు కలిస్తే త్రిమూర్తులు అద్భుతంగా చేస్తారు మా నమ్మకం, మంచి ప్యానల్ని తీసుకుంటారని నమ్మకం అని చెప్పి రాజశేఖర్ని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నువ్వు ఉండాలి రాజశేఖర్ అడిగితే నా మీద ఉన్న ప్రేమతో ఒకటే చెప్పాడు, నాకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ మిత్రుడు నువ్వు, ఒక మంచి పని కోసం దిగావు, ఎటువంటి రాజకీయం, ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా చేద్దామంటే, సేవలో ఉంటామంటే మనం చేద్దాం అని చెప్పి రాజశేఖర్ నాకు ఇవ్వడం అనేది
రాజశేఖర్ కి ధన్యవాదాలు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ గా ఇవన్నీ కూడా మొత్తం డిక్లేర్ చేస్తాం మేము. ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఒక అద్భుతమైన మేనిఫెస్టో అది ఇప్పుడు మేము రిలీజ్ చేయడం, దానికి సపరేట్ గా పెట్టి ఇంతవరకు చరిత్రలో లేనటువంటి మేనిఫెస్టోని మా ప్యానల్ రిలీజ్ చేస్తాం. గర్వంగా చెప్తాం, ప్రతి మహిళకి, ప్రతి వృద్ధుడికి, ప్రతి యువకుడు అవకాశం, ప్రతి మహిళకి భద్రత, ప్రతి సీనియర్ సిటిజన్ కి ఒక అండ ఈ మేనిఫెస్టో ఉంటుందని నేను చెప్తాను. మిగతా అన్ని నేను మాట్లాడతాను తర్వాత. తర్వాత కోటా శంకర్రావు గారిని చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి, కోటా గారి కుటుంబం, ఆయన సోదరుడు, మంచి ఆయనకంటూ ఒక ఐడెంటిటీ. ఆయన్ని కూడా నేను ఒక కోరిక కోరడం జరిగింది, కోటా గారు ఉంటే బాగుండేది, మీ ఇద్దరులు ఎవరన్నా ఒకళ్ళు మీరు ఉంటారా, కోశాధికారిగా అనేది కీలకమైన అంశం. ఇంతకుముందు చాలా టర్మ్స్ ఒకళ్ళే చేయడం జరిగింది, ఒక టర్మ్ మీరు యంగ్స్టర్గా ఉండి నీతి నియమాలతో మనం ట్రాన్స్పరెన్సీతో చేద్దాం, మీరు ఉండండి. కోటా శంకర్రావు గారు కూడా ఆయన కోటా శంకర్రావు గారు స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ అండి, ఈజ్ అ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్. ఆ హోదాలో కూడా ఆయనకు అనుభవం ఉంది, మంచి వ్యక్తి. ప్యానల్లో ప్రతి వాళ్ళు కూడా, మాణిక్ కానీ, హర్నాథ్ కానీ, అందరు కూడా, శ్రీనివాసులు గారి, ప్రతి ఒక్కరు పేరు పేరున్న టార్జాన్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆలీ గారు మన ప్యానెల్లోకి వచ్చారు, శివబాలాజీ వచ్చారు, చాలామంది యూత్ వచ్చారు, అన్ని పేర్లు, చాలా ప్యానెల్ ఓవర్ఫ్లో అవుతుంది, మాకు ఎక్సెస్లో ఉన్నాము. మంచి పీపుల్ని మేము ఒకటే కాంట్రవర్సీ లేని టర్మ్ని చక్కగా మర్చిపోలేని టర్మ్కి మీకు అందిస్తాం. దీని డీటెయిల్స్ అంతా మేము ప్రెస్ మీట్లో మాట్లాడతాం, ఇంతకంటే నేను మాట్లాడదాం. ఇప్పుడు ఎలక్షన్ డేట్ ఈస్ 10th of March, ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ 5, దట్ విల్ ది ఎలక్షన్ డేట్. అందరు కూడా ఈసారి అత్యధికంగా వచ్చి ఓటేయాలని చెప్పి ఒక కొత్త టర్మ్కి మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నటువంటి నా సోదరుడు రాజశేఖర్ని మాట్లాడు, డాక్టర్ రాజశేఖర్ని మాట్లాడు. నా ఎంట్రీ అనేది వెరీ సడన్, నేను ఎవరు ఎదురు చూడని ఓ విషయం. దానికి కారణమంతా నరేష్ గారే. యాక్చువల్లీ నేను కాలేజీలో, మెడికల్ కాలేజీలో ఫస్ట్ టైం కాలేజ్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా పోటీ పడ్డాను. అది కూడా నన్ను అందరు కంపెల్ చేసి పోటీ చేయమన్నారు. ఎవరైనా నాకు అపోజిషన్గా మా కాలేజీలోనే వెరీ ఫేమస్ ఇన్స్ట్రుమెంటలిస్ట్, మంచి సింగర్, ఇలాంటి ఒక మా సీనియర్కి ఎదురుగా నేను నిలబడమన్నారు. నిలబడమంటే నేను చాలా భయపడ్డాను, అయ్యో ఈయన నేను ఓడిపోతాను, నేను నిలబడను అని అంటే లేదు మీరే నిలబడాలి అని అందరి అమ్మాయిలు మా క్లాస్లో 150 స్ట్రెంగ్త్, అందులో 70 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, అందరూ వచ్చి రాజశేఖర్ లేదు నిలబడాలి నిలబడాలి అంటే ఇంకా నేను హీరోలాగా ఫీల్ అయ్యి ఓకే అన్నాను. నాకు ఐ వాజ్ లక్కీ. ఏంటంటే ఆయన నన్ను ఎదిరించి పోటీ చేసిన ఆయన లాస్ట్ మినిట్లో విత్డ్రా చేసుకున్నారు. సో మెడికల్ కాలేజ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అన్న పోస్టుగా విన్ చేసిన కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీ నేనే. సో నేను చాలా ప్యాంప్లెట్స్ అంతా కొట్టి అదంతా పంచాలని అనుకుంటే ఏమీ లేకుండా నాకు అలా పోస్టు నా చేతిలో ఇచ్చేశారు. దట్ వాస్ నాకు అలాగే దేంట్లో పార్టిసిపేట్ చేసినా కూడా ఓడిపోతే చాలా అసహ్యం అయిపోతుంది అని దేలా పార్టిసిపేట్ చేయను. అయినా కూడా నా ఫ్రెండ్స్ అంతా నన్ను మళ్ళీ నన్ను కంపెల్ చేసి నేను స్కూల్లో 2 ఇయర్స్ ఛాంపియన్గా ఉన్నాను, స్పోర్ట్స్ బోర్డులో నా పేరు ఉంటుంది. సో నేను ఎప్పుడు కొంచెం భయం అంటే ఓడిపోతే అన్నది. సో ఇక్కడ కూడా ఫస్ట్ వచ్చి నరేష్ వచ్చి చెప్పినప్పుడు నేను వద్దే వద్దు, నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ
మన ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళందరూ కూడా కంటెస్ట్ చేయమని నన్ను చెప్పారు, నన్ను జీవితానంతా చెప్పారు. మాకు అప్పుడంతా అది ఇంట్రెస్ట్ లేకుండా ఓన్లీ సినిమా ఇంట్రెస్ట్ ఉండేదాని వల్ల వద్దే వద్దు సార్ అన్నట్టు మేము అనేసాం. బట్ మెనీ గుడ్ ఆపర్చునిటీస్ చూస్తే వి లాస్ట్ ఆల్సో, మా కొన్ని ఆపర్చునిటీస్ వాడుకోవాల్సింది, సరే అది వదిలేయండి. సో అలా భయస్తుని తీసుకొచ్చి మే నువ్వు జీవిత ఇద్దరు రావాలి వచ్చి చెయ్యాలి అని. నాకు ఎప్పుడు మా మిగిలిన స్టేట్స్ తమిళనాడు కేరళ అక్కడ ఉన్న ఐక్యత, అక్కడ ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ యూనిటీ, వాళ్ళ అందరు కలిసి పనిచేసే కోఆపరేషన్ ఇదంతా వచ్చి చూసి ఎందుకు మన వాళ్ళు ఇలా ఉండట్లేదు, మనందరూ కూడా చేయొచ్చు కదా, మన దేంట్లో తక్కువ, మనం విశాల్ ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్ అండ్ నరేష్ గారు సారీ నాసర్ గారు కూడా. సో వాళ్ళని మించి మనం ఎందుకు చేయలేము అనే ఒక మనసులో ఎప్పుడు నాకు ఉండేది. నేను జీవితం మాట్లాడుకుంటాం ఎందుకు మన వాళ్ళు చెయ్యాలి కదా, ఎందుకు చేయట్లేదు అని. ఇప్పుడు నరేష్ గారు చెప్పారు ఇంతకుముందు కొన్ని విభేదాలు ఉండింది అని. ఎప్పుడు పోటీ ఎలక్షన్ అంటే విభేదాలు ఉంటాయి. సో ఇంత ముందు జరిగిన విభేదాలు నాకు తెలియదు, కానీ ఐ నో అబౌట్ నరేష్. ఈజ్ అ వెరీ సిన్సియర్ పర్సన్. వాట్ ఎవర్ ఈ డస్ ఈ డస్ ఇట్ విత్ సిన్సియారిటీ. సో అందుకోసం అండ్ ఈజ్ నేను ఫస్ట్ యాక్టర్ అవ్వాలని వచ్చి చూసినప్పుడు నేను చూసిన హీరో కూడా నరేషే. స్టూడియోకి వచ్చి చూస్తే ఈయన ఇంపోర్టెడ్ కార్లో వచ్చి దిగి సూట్ అంతా వేసుకొచ్చి ఫైట్ అంతా చేస్తుంటే ఓ నేను కూడా ఇలా అవ్వాలా అని అనుకున్నాను అప్పుడు. సో లక్కీలీ ఐ బికేమ్ హీరో. సో ఇలాంటి ఒక అండ్ నాకు ఉన్న నా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే మా నరేష్. సో ఆ నరేష్ వచ్చి అడిగినప్పుడు ఫస్ట్ నేను వద్దు నరేష్, జీవిత కంటే నిలబడిని జీవితాగే అన్ని తోసేస్తాను, జీవితాన్ని ముందు నిలబట్టేస్తాను. సో అలా జీవితానే చెయ్యని నేను చేయట్లేదని. తర్వాత నరేష్ లేదు చెయ్యాలి అని చెప్పితే మా అమ్మాయి ఉండుకుని డాడీ సీనియర్ హీరో ప్రెసిడెంట్గా చేసేటప్పుడు మీరు వైస్ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుంది, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుంది, ఆయన సీనియర్ హీరోనా బుజ్జి, ఇలా నేను షూటింగ్ అంతా చూశాను, అయితే ఓకే డాడీ, నరేష్ గారు సీనియర్ హీరో అంటే మీరు చెయ్యండి అని. బట్ అది జనరల్ ఒపీనియన్. బట్ ఇక్కడ వచ్చి నా ఫ్రెండ్షిప్ విత్ హిమ్. సో అండ్ నా మనసులో మనం చెయ్యలేమా, తెలుగు వాళ్ళం మనం వాళ్ళకి ఈక్వల్గా చెయ్యలేమా అనేది రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చి ఆఫ్టర్ మై మదర్స్ డెత్ ఐ వాస్ కొంచెం షూటింగ్ అయ్యి వస్తే ఎక్కడికి వెళ్ళకుండా అలూఫ్గా ఇంట్లో మోర్ ఇన్ టు డిప్రెషన్ వెళ్ళిపోతున్నా. సో అలా ఉండకుండా ఐ వాంట్ బి బిజీ, ఐ వాంట్ టు డూ సమ్ వర్క్ అండ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. సో ఎస్ అండ్ నాకు సారీ చెన్నైలో వాళ్ళు చేసిన దానికి ఈక్వల్గా తప్పకుండా చేస్తాము, వీలైతే దాన్ని మించి కూడా చేయడానికి ప్రయత్నిస్తాం. అండ్ ఇట్స్ నరేష్ గారు అందరినీ మంచి ప్యానెల్ పెట్టుకున్నారు, అందరు హార్డ్ వర్కింగ్. దీనిలో గొప్పగా మమ్మల్ని ఇద్దరు గురించి మా ముగ్గురు గురించి మాట్లాడుకోవడం కాదండి, ఇట్స్ అ టీమ్, ఇట్స్ అ టీమ్ వర్క్. ఇక్కడ మా టీంలో ఉన్న వాళ్ళందరూ చెయ్యొద్దండి, వీళ్ళంతా మా టీం మెంబర్స్. ఇట్స్ యాక్చువల్లీ పోటీ లేకుండా ఉండాలి. ఒక సేయింగ్ ఉంది ఏంటంటే యూ నీడ్ పవర్ ఓన్లీ వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ హార్మ్ఫుల్. నీకు పవర్ కావాలి. ఎప్పుడు పవర్ కావాలంటే ఏదో చెడు చేయాలంటేనే నీకు పవర్ కావాలి. అదర్వైజ్ లవ్ ఈజ్ ఇనఫ్ టు గెట్ ఎవ్రీథింగ్ డన్. ఓకే, ఆ పవర్ లేకుండా నువ్వు లవ్తోనే ఏదైనా సాధించవచ్చు అన్నట్టు చార్లీ చాప్లిన్ అతని సేయింగ్, అతని కోట్. ఇట్స్ అ సూపర్ కోట్. సో
అండి, కరెంట్ బిడ్డ. పంచుకోవడానికో లేదు, నా సెల్ఫిష్ మోటోస్కో నేను ఉపయోగించుకోవడానికి ఇక్కడ రాలేదు. పని చేయడానికి వచ్చాను, అండ్ ఆ లవ్తో పని చేయడానికి ఓ పర్మిషన్ కావాలి. ఆ పర్మిషనే ఇప్పుడు ఇలా ఈ ఎలక్షన్లో పోటీ పడడం. సో ఈ ఎలక్షన్లో నన్ను నరేష్ గారిని, నా వైఫ్, మా ప్యానల్ని మీరు అందరూ కలిసి గెలిపించాలని కోరుకుంటాం. ఇది మా మెంబర్స్ వచ్చి ఒక 1000 లోపలనే ఉన్నారు, అదే 800 మెంబర్సే ఉన్నారు. కానీ మేము 8 కోట్ల మంది ప్రజలతో మాట్లాడుతున్నాం, అందుకే ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. లేదంటే దీన్ని షార్ట్గా నరేష్ ఫస్ట్ షార్ట్గా చేయమన్నాడు. షార్ట్గా ఎందుకు చేయలేదంటే ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ ఈ మంచి పని చేయడానికి మేము అందరూ కలిసి ముందుకు వచ్చాము. మమ్మల్ని గెలిపించండి, మేము తప్పకుండా మీ అందరూ మెచ్చుకునేలా మంచి పని చేసి మీ మెప్పుని పొందుకుంటామని తెలియచేసి సెలవు తీసుకుంటాం. ఇందులో ఒకటి ఏంటంటే, డెఫినెట్గా ఆడవాళ్ళని కీ పోస్ట్లో ఆఫీస్ బ్యారర్స్గా తీసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదు. లేడీస్ని పెట్టరు. నేను యాక్చువల్గా మొన్న మన ఇండస్ట్రీలో జరిగిన 1-2 మేజర్ ఇన్సిడెంట్స్ మీ అందరికీ తెలుసు, వాటిని నేను కోట్ చేయను. ఇండస్ట్రీని అట్లా రోడ్ల మీదకి తీసుకొచ్చేసారో. సో ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చింది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎవరు మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఎందుకు ఒక రిప్రజెంటేషన్ రావటం లేదు, ఆర్టిస్టుల గురించి ఎవరు పడితే ఏది మాట్లాడితే అందరూ చూస్తే ఎందుకు ఊరుకుంటున్నారు. అంటే ఇదే వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నో, ఒక లాయర్నో, ఒక డాక్టర్నో అంత ఈజీగా అనేరు. సినిమా వాళ్ళు అంటే ఆ సినిమా వాళ్ళు అని అనేస్తున్నారు. సో అది మెయిన్గా నాకు బాగా ట్రిగరింగ్ అయింది. నేను అనుకున్నాను నెక్స్ట్ ఎలక్షన్ నేను తప్పకుండా కంటెస్ట్ చేయాలి అని. కానీ ఏంటంటే ఎప్పుడు ఎవరు వచ్చి మమ్మల్ని నువ్వు ఈ పోస్ట్లో ఉండి జీవితం ఇది చేయి జీవితం నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు. సరే వాళ్ళు అడిగినప్పుడు మనం వెళ్ళి ఎట్లా అడుగుతాంలే అనుకుంటూ ఉండేదాన్ని. కరెక్ట్గా ఇలాంటి సిచ్యువేషన్ ఈసారి నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేద్దాము చేయాలంటే అన్న రాజశేఖర్ గారితో కూడా అన్నాను. ఆయన నవ్వు ఊరుకున్నారు. సడన్గా ఒకరోజు నరేష్ వచ్చి చెప్పాడు ఇట్లాగా, నువ్వు జనరల్ సెక్రటరీగా ఉండు జీవిత, బికాజ్ వీ నీడ్ ఎ వాయిస్. లేడీస్ సైడ్ నుంచి ఒక వాయిసే లేదు మన అసోసియేషన్లో. లాస్ట్ టైం జయసుధా గారు అనుకున్నాము, వెరీ అన్ఫార్చునేట్ షీ లాస్ట్. సరే అలా చెప్పిన వెంటనే నేను అండ్ బట్ యాక్చువల్గా నేను ముందు దీనికి ఎంటర్ అయినప్పుడు ఎనానిమస్గా ఉంటుంది అనుకున్నానండి. బట్ ఇది ఎనానిమస్గా లేదు, ఎందుకు లేదు అన్నదానికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అందరికీ ఉంటాయి. తప్పులు అందరం చేస్తాం, మంచి చెడు అందరిలో ఉంటుంది, అందరూ అన్నీ కరెక్ట్గా చేయలేము. సో అందుకని వాళ్ళు ఏదో ఇంతకుముందు ఉన్న వాళ్ళు సరిగ్గా చేయలేదు, మేము వచ్చి ఏదో చేసేస్తాము అన్నది అలాగని కాదు. డెఫినెట్గా అందరికీ అవకాశం అయితే రావాలి. అవకాశం వస్తే కదా మనం ఏం చేయగలుగుతామో తెలియడానికి. మళ్ళీ అదే మెంబర్స్ అదే వాళ్ళు కంటిన్యూ అయితే దెన్ వెన్ విల్ వీ గెట్ ఎ ఛాన్స్? సో అది అనానిమస్గా అండర్స్టాండింగ్కి రానందువల్ల ఈ పోటీకి దిగాల్సి వచ్చింది. మాలో ఎవరికి ఏమి ఎనిమిటీస్ లేవు, మేమందరి మీ ఫ్రెండ్సే. రేపు ఈ ప్యానెల్స్ అన్నీ ఉండవు కదా, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇంతమంది, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఇలా ఉంటాయి, అందరూ కలిసే రేపు పని చేయాల్సి వస్తుంది, అందరం కలిసే పని చేస్తాం. బట్ ఏమైనా ద ఫస్ట్ మోటివ్ ఈస్ మాని ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లో పెట్టాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే అందరూ సెల్యూట్ చేసే విధంగా ఆ మూవీ ఆర్టిస్ట్ అంటే గౌరవంగా ప్రతి ఒక్కరు, అంటే నాట్ మన ఇండస్ట్రీ కాదు, ప్రతి ఇండస్ట్రీలో ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా చూసి మనకు ఒక నమస్కారం పెట్టాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే టక్కని పిలిచి ఒక పొలిటీషియన్ అవనివ్వండి, ఎవరవనివ్వండి, ఎంత పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళన్నా వచ్చి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాస్ ఈరోజు ఈవిడ చెప్పేది చాలా కరెక్ట్, ఎందుకంటే కొంతమందికి మన ఇండస్ట్రీ అంటే ఒక చీప్, చిన్న చూపు. అది కాదండి, మేము మనుషులే, మేము వచ్చి కష్టపడి పనిచేసి ముందుకు రావాలని వచ్చిన వాళ్ళమే. సో ఎవరికి ఎంత విలువ ఉందో అంత విలువ మా ఇండస్ట్రీకి కూడా ఉంది. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు రోడ్లు ఊడ్చేవాడికైనా హీల్ హ్యావ్ హిజ్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్. దానిని ఏదైనా ఒక ఇష్యూ వస్తే టక్కని మూవీ ఆర్టిస్ట్ అనేస్తున్నారు, అది ఉండద్దు. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరూ తలెత్తుకు తిరిగేలాగా ఉండాలి. బికాస్ ద నెక్స్ట్ జనరేషన్, మా పిల్లలు యాక్ట్ చేస్తున్నారు ఈరోజు, నా డాటర్స్ యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళ కొడుకు నరేష్ కొడుకు యాక్ట్ చేస్తున్నాడు. సో ద ఫ్యూచర్ జనరేషన్ ఈస్ గెట్టింగ్ ఇన్ టు దిస్, అండ్ దిస్ ఈస్ ఎ నోబెల్ ప్రొఫెషన్. ఒక ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఎ గిఫ్ట్, ఎవరు పెడితే వాళ్ళు అవ్వలేరండి. సో దీనిని అలాంటి ఒక పొజిషన్లో పెట్టాలని నేను అనుకుంటున్నాను. నాకు ఎప్పుడు ఈ ఆర్గనైజేషన్ అంత పర్ఫెక్ట్గా టువర్డ్స్ ప్రోగ్రెస్ పనిచేస్తున్నట్టు అనిపించలేదు.
నాకు నరేష్ వచ్చి చెప్పినప్పుడు నాకు చాలా మేమిద్దరం అనుకునే థాట్స్ తనకి చాలా ఉన్నాయనిపించింది. అంటే ఎంతో చేయొచ్చండి ఆర్టిస్ట్ అంటే, బికాజ్ ఆర్టిస్ట్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హు ఆర్ లవ్డ్ బై ఆల్ పీపుల్, ఆల్ ప్రొఫెషన్స్, ఇంజనీర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరెవరివ్వండి, ఆర్టిస్ట్లు అంటే ఇష్టపడతారు, ప్రతి ఒక్కరు సినిమా రిలీజ్ అయితే వెళ్ళి చూస్తారు. సో వీఆర్ లవ్డ్ బై ఎవ్రీబడి, సో వీ హ్యావ్ యాక్సెస్ టు డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మా కుటుంబంలో వాళ్ళకి మేము మ్యాక్సిమం సెక్యూరిటీ సేఫ్టీ ఇవ్వడానికి మాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, అవన్నీ సరిగ్గా వాడుకోలేదు ఇంతవరకు. వాడుకోకపోవడానికి కారణాలు ఎన్నన్నా ఉండొచ్చు, బట్ మేము వీ వాంట్ టు ట్రై. నేను కూడా ఏదో మేము చేసేస్తామంటలే, మేము ట్రై చేస్తాం. వీ రియల్లీ వాంట్ టు డూ ద బెస్ట్. సో మేము ఇది చేయాలి అంటే ఫస్ట్ మేము గెలవాలి. ఇప్పుడు అందరూ నాయకత్వం వర్దిల్లాలి ఇదనని కాదు. సో ఈ ప్యానెల్ మొత్తం గెలిస్తేనే, మొత్తం ప్యానెల్ గెలిస్తేనే, బికాజ్ అందరూ ఒక థాట్ మీద ఒక ఒక వే ఆఫ్ థింకింగ్తో ఉన్నాం కాబట్టి మా ప్యానెల్ మొత్తం గెలిస్తేనే మేము చేయగలం. ఈరోజు ఇది వదిలేస్తే ఒక ఓటింగ్ ఓటర్గా మాకు 800 ఓట్లే ఉన్నాయి. ఓటర్స్గా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, చిన్న పెద్ద అనేది కాకుండా మీరు ఓట్ చేసే ముందు రాజశేఖర్ గారు చెప్పారా, నరేష్ గారు చెప్పారా, లేకపోతే ఎక్స్ వై జెడ్ చెప్పారా, లేకపోతే ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు మనకి చెప్పారా, అలాగే అనుకొని దయచేసి ఓట్ చేయొద్దండి. ఎవరు పని చేయిస్తారు, ఎవరి వల్ల మంచి జరుగుతుంది, ఎవరికి అవకాశం ఇవ్వచ్చు అని దయచేసి ఒక క్షణం ఆలోచించి ఓట్ చేయండి. ప్రతి ఒక్కరు కొంతమంది అనుకోవచ్చు, నా ఒక్క ఓటే కదా, ఎవరో పలానా ఆయన చెప్పారు, ఆయనకి వేసేద్దాం, అలా దయచేసి వేస్ట్ చేయొద్దండి. ఈవెన్ సింగిల్ ఓట్ మ్యాటర్స్. మీ సింగిల్ ఓట్ వల్ల నిజంగా బాగా పనిచేయగలిగే వ్యక్తి రేపు గెలవకుండా పోవచ్చు. సో ప్లీజ్ మై హంబల్ రిక్వెస్ట్, ఇది ఓట్ చేసే ముందు ఆలోచించి పనిచేసే వాళ్ళకి ఓట్ చేయండి. నేను రాజశేఖర్ గారి తరఫున, నరేష్ తరఫున, ఇక్కడ మా హోల్ ప్యానల్ తరఫున ఐ కెన్ ప్రామిస్, ఐ కెన్ అష్యూర్ యూ దట్ వీ విల్ ట్రై టు డూ ద బెస్ట్. అండ్ మేము తప్పు చేసిన రోజు ఇలాగ వందల మంది కాదు లక్షల మంది నిలబడే ముందు మమ్మల్ని నిలబెట్టి అడిగినా మేము మీకు ఆన్సర్ చేస్తాం. ఐ ప్రామిస్ వీ విల్ ఆన్సర్. మీరు వేలెత్తి చూపించండి, దానికి మేము ఆన్సర్ చెప్పగలుగుతాం. అలాంటి సిచ్యువేషన్లని మేము మాని పెడతాం, అలాగే మేము పనిచేస్తాం. మా పనిమే కాదండి, మా అకౌంట్స్ కూడా ట్రాన్స్పారెంట్గా ఉంటాయి. ప్రతిదీ మా పని అంటేనే ప్రతిదీ, ఇట్స్ లైక్ ఫర్ ష్యూర్ వీ అంటే ఎంతమంది ముందు నిలబెట్టినా నేను వచ్చి ఆన్సర్ చేస్తాను, తనే ఆన్సర్ చేస్తాను, మా ప్యానెల్లో ప్రతి మెంబర్ ఆన్సర్ చేస్తారని మేము తప్పు చేశామంటే. సో ప్లీజ్ నేను ఇప్పుడు ఒకటే అడిగేది, గివ్ అస్ ఎ ఛాన్స్, ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, లెట్స్ షో యూ వాట్ వీ కెన్ డూ. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో ప్రెస్ మీట్ పెడతాము, ప్రెస్ మీట్లో కలిసి మీకు టోటల్గా మేనిఫెస్టో, మేము చేయబోయే విషయాలు అన్నీ కూడా చెప్తాము. పొద్దున కృష్ణ గారు, విజయమల గారు బ్లెస్సింగ్స్ తీసుకుని చిరంజీవి గారితో, మోహన్ బాబు గారితో, మురళీమోహన్ గారితో అందరితో కూడా మాట్లాడాం. అందరూ కూడా బెస్ట్ విషయం తెలిపారు. తర్వాత మన ఇండస్ట్రీ ఆశు వెంకటేష్ నాగార్జున అందరూ విషెస్ తీసుకున్నాము. ఇవాళ రఘుపతి వెంకయ్య నాయుడు గారు మన తెలుగు సినిమా పితామహుడు, ఆయన ఆశీర్వాదం తీసుకుని, దాసరి గారు అభినవ రఘుపతి వెంకయ్య నాయుడు గారు ఆయన ఆశీర్వాదం తీసుకుని ఈరోజు నామినేషన్ వేశాం. మీ అందరూ మా ప్యానల్ని పూర్తిగా గెలిపించారు అందరి దగ్గర. ఒకటే నేను అప్పీల్ చేస్తాను, మంచి చేస్తాం. అండ్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్, రాజశేఖర్ ఫ్యాన్స్, వాళ్ళంతా వచ్చి వాళ్ళ అభిమానం ప్రేమ చూపించారు. మెంబర్స్ చాలామంది, వందల మంది ఈరోజు వచ్చి మద్దతు తెలుపుతున్నారు నామినేషన్ రోజే.